నమస్కారం స్వామి మొన్న మీరన్నారు ఏ పని చేయాలన్నా ఆలోచన అవసరం అని కొన్నిసార్లు నాకు నేను చేసిన పని నాది కాని ఆలోచనపై ఆధారపడింది కదా అనిపిస్తుంది నా మనసులో ఎవరైనా ఒక రకమైన ఆలోచనను పుట్టించగలరా అది నా ఆలోచనే అనే భ్రమ కలిగించగలరా మీ ఆలోచన మీవి కావు మీకొచ్చే ఆలోచన లేవి నిజంగా మీవి కావు గమనించండి ఆలోచన అనేది మీకు లభించిన సమాచారంతో మీకు మీరుగా సృష్టించుకునేది ఎన్నో వైపుల నుంచి వస్తుంది అది ప్రస్తుతం మీకు ఉన్న ఆలోచన విధానం మీరు ఏ కుటుంబంలో పుట్టారు మీకు ఎలాంటి తల్లిదండ్రులున్నారు మీరు ఏం చదువుకున్నారు ఎలాంటి సమాజంలో పెరిగారు మీ సామాజిక పరిస్థితులు సంప్రదాయ పరిస్థితులు లాంటి కారణాలు ఇవన్నీ నిర్ణయిస్తాయి అవునా కాదా ఖచ్చితంగా అంతే కదా అలాంటప్పుడు అది మీకొచ్చిన ఆలోచనని ఎలా అనగలరు ఎంతోమంది ప్రభావం ఉంది మరొకరు మీ బుర్రలో ఆలోచనని పుట్టించగలరా అంటే తప్పకుండా ఖచ్చితంగా చేయగలరు ఎవరైనా కావాలని మీలో కొన్ని ఆలోచనలు పుట్టించగలరా అని అడిగితే అది ముమ్మాటికి సాధ్యమనే చెప్పాలి కానీ ఈ విధానాన్ని పట్టించుకోకండి ఎందుకంటే రేపు మీరు ఏదైనా తప్పు చేస్తే ఎవరో నా బుర్రలో ఈ ఆలోచన పుట్టించారు అని అనుకుంటారు మీరు ఎవరికైనా అవకాశం ఇచ్చినా కూడా అది మీరు చేసుకున్నదే అవునా అంతేనా మరొకరు మీ బుర్రలో ఆలోచనలు పెట్టారంటే అది కూడా మీ పనే అవునా అయ్యో ఎవరో నా బుర్రలో ఈ ఆలోచనలు నింపేశారు నేనేం చేయగలను అనుకుంటారా ఈ ఇప్పుడు అన్ని చోట్ల వినపడుతోంది ఇదొక ఫ్యాషన్ లాగా తయారైంది ఇదొక ఇండియన్ విషయం అంటున్నారు చాలా కాలం క్రితం కొద్దో గొప్పో పరపతి సంపాదించగానే మనుషులు సహజంగానే కాస్త బద్ధకానికి లోనయ్యేవారు అప్పుడు వాళ్లు దేవుడి దయ అనేవారు మీరు ఏమడిగినా సరే దేవుడి దయ అనేవారు దేవుడి దయ ఉంటే నేను నిద్రలేస్తాను ఎవరికి తెలుసు ఆ దేవుడికి ఎప్పుడు దయ కలుగుతుందో నేను పని చేస్తే దేవుడి దయ చేయకపోతే దయలేదు ఇదొక అసహ్యమైన గారడి కానీ అదే జరుగుతోంది ఈ ప్రపంచంలో వాళ్ళకి కావలసినవన్నీ మనుషులు ఎలాగో చేస్తారు మీరు అడిగితేనే దేవుడి దయ అంటారు అవునా వాళ్ళు మీతో దేవుడి దయ ఉంటే నేను అన్నం తింటాను అంటారా అనరు హాయిగా తింటారు అదే మీరు నేను అన్నం తినచ్చా అని అడిగితే మాత్రం దేవుడి దయ అంటారు కాబట్టి మీలో ఆలోచనలో పెట్టగలమా అంటే పెట్టగలం నిజానికి మీలో ఒక పూర్తి ఫిలాసఫీనే ఎక్కించొచ్చు ఆలోచన ఒక్కటే ఎందుకు ఆలోచనల పరంపర ఎక్కించవచ్చు ఎంతో క్లిష్టమైన ఆలోచనల వరసల్ని మీ బుర్రలో ఎక్కించచ్చు కానీ అలా చేయటానికి ఎన్నో విధాలున్నాయి కొన్ని తప్పుడు మార్గాలున్నాయి కొన్ని సరైన మార్గాలున్నాయి ఇంకొన్ని మార్గాలు ఎలాంటివంటే మీలో ఆలోచనలను పుట్టించకుండా మీకుగా మీరు ఒక విధంగా ఆలోచించేటట్లు చేయటం లాంటివి ఇవి పూర్తిగా మీ శ్రేయస్సు కోసమే ఇది చేసి తీరవలసిన పని లేకపోతే మీరు ఊరికే గాలివాటంగా అటూ ఇటూ పరిగెడుతూ ఒక ప్రయోజనం లేకుండా జీవితం గడిపేస్తారు మీరు ఎటూ పోలేరు కొన్ని తప్పుడు మార్గాల్లో చేయాలంటే కొన్ని క్షుద్ర కళలుంటాయి అవి మీ మెదడులో ప్రతికూల ఆలోచనలను పుట్టిస్తారు వాటి వల్ల మీ నాశనానికి మీరే పనిచేస్తారు ఇక సరి అయిన మార్గాలేమంటే స్కూల్ టీచర్లలాగా ఇది సరి ఇది తప్పు ఇది మంచిది ఇది కాదు అంటూ చెబుతూ లాంటిది నిరంతరం చెప్పటం లేదా ఒక మార్కెటింగ్ మేనేజర్ లాగా కోకో కోలా ఇదే గొప్పది ఇదే అసలైంది అన్నట్టుగా చెప్పటం చివరికి మీరు ఇదే అసలైంది అంటారు నేను అసలైంది ఏది అంటే మీరు కోక్ అనేస్తారు ప్రపంచమంతా ఎక్కడ చూసినా అదే రాసుంటుంది ఇదే అసలైంది అని కాబట్టి అది మళ్లీ మళ్లీ అనటం వల్లే మీకు వద్దంటే మీరు దాన్ని తోసిపారేయచ్చు కాని మొదటి మార్గమైతే మీలో కనుక ఏదో విధంగా ప్రభావితమయ్యే లక్షణం ఉంటే మీకు తప్పదు అది మీ జీవితంలోకి వచ్చి తీరుతుంది మీకున్న ఆఖరి మార్గం ఏమిటంటే మీరు దాన్ని ఒప్పుకుని ఆహ్వానిస్తేనే అది మీ జీవితంలోకి వస్తుంది లేకపోతే మీలోకి ఆలోచనలు చొప్పించాలన్న వ్యక్తికి ఆ ఆసక్తి పూర్తిగా పోతుంది మీరు పూర్తి సుముఖంగా ఉండి కూడా మీకు కావలసిన దాన్ని అంటిపెట్టుకుని ఉండగలిగే పట్టుదల మీలో లేకపోతే మాత్రమే మీలో ఇతరులు ఎవరైనా ఆలోచనలను పుట్టించి వాటిని కొనసాగేలా చేయగలిగేది కాబట్టి మీలో ప్రతికూల ఆలోచనలను పుట్టించే విషయం గురించి నన్ను అడిగితే మాత్రం మీరు చేయవలసిందల్లా ఏదో ఒక సులువైన పద్ధతిని లేదా ధ్యానాన్ని మీ జీవితంలోకి తీసుకొస్తే ఇలాంటి విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండేట్లు మీ వ్యవస్థ మారుతుంది లేదా మీ చుట్టూ మీరు ఒక శక్తుల గూడు లాంటిది ఏదైనా ఏర్పరచుకుని వాటికి ప్రభావం కాకుండా ఉండటం ఇతరులు మీ ఆలోచనల్ని ప్రభావితం చేయకుండా ఉండటానికి ఎన్నో మార్గాలున్నాయి కాబట్టి నేను కూడా మీలో ఒక ఆలోచన విత్తనం నాటాలనుకుంటున్నాను నిజానికి ఆలోచన కంటే ఎక్కువే అది మీలో భగ్గమనే ఆలోచన పుట్టించగలను మీరు కోరుకుంటే బాంబు కాదు కాని భగ్గమని మండుతుందది రెండిటికీ తేడా తెలుసా మీకు బాంబు విధ్వంసానికి దారితీస్తుంది కాని జ్వాలని దేనికైనా ఉపయోగించుకోవచ్చు మీరు కావాలనుకుంటే నేను మీ మెదడులో ఒక జ్వాలను పుట్టించగలను ఒక ఆలోచన మాత్రమేందుకు మీరు ఇలా కూర్చుంటే చాలు భూమ్ అనెక్కడికో వెళ్ళిపోతుందది నేను ఒక ఆనందపు తన్మయపు జ్వాలని మీలో ఉంచి మీరు కళ్ళు మూసుకోగానే ఎక్కడికో చొక్ చాలామంది ఒక్కసారి కళ్ళు మూసుకోగానే వారి కళ్ళలా వెళ్ళిపోతాయి ఒక ఆలోచన మాత్రమే ఎందుకు ఆలోచన అతి చిన్న విషయం అదంతా పైపై విషయం మేము మీలోకి శక్తిని పంపిణీ చేయగలం ఎంతలా అంటే అది మీరు మీ జీవితంలో ఎక్కడ ఉన్నా మీకు దారి చూపించగలదు ఆలోచనల కంటే గొప్ప సాంకేతికత ఉంది